విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆదరభూతుడా, మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మరొకసారి మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. సర్వకృపానిధి కనికరమ కలిగిన మా దేవ, రాత్రికాల సమయంలో మీ పిల్లలముగా మీ మాటలు ధ్యానించడానికి సిద్ధపడి ఉండగా మీ పిల్లలు వినుటకు వేగిరపడి ఇక్కడి వరకు వచ్చారు. విన్న వాక్యము వారి హృదయములలో ఫలించినట్లు సహాయం చేయండి. ప్రభువను మరుగు చేసి మీ మాటల్ని వెలుగులోనికి తెచ్చి మీ పిల్లలకు మీ మాటలు మాత్రమే వినిపించినట్లు, ఆ మాటలు వారి హృదయాల్లో ఫలించినట్లు జాగరూకులై యథార్థవంతులై నమ్మకస్తులై ఈ చిన్న జీవితాన్ని మీలో ముగించినట్లు, ప్రతి బిడ్డ మీ సన్నిధిలో నిలువబడి మీ సన్నిధికి చేరుకోగలిగే భాగ్యము దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ దీనదాసునిగా మీ ఆత్మ సహాయము నర్దిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి గొప్ప వరం. అయితే దాన్ని శాపంగా మార్చుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. జీవితం వరమే, కానీ దాన్ని కొందరు ఎలా చేసుకుంటున్నారు? శాపంగా చేసుకుంటున్నారు. అంటే మన జీవితాన్ని వరంగా మార్చుకోవాలన్నా, అదే జీవితాన్ని శాపంగా చేసుకోవాలన్నా ఎక్కడుంది? మన చేతుల్లో ఉంది. ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నీ జీవితాన్ని వరంగా మార్చుకోవడం నీ చేతుల్లోనే ఉంది, అదే జీవితాన్ని శాపంగా మార్చుకోవడం కూడా నీ చేతుల్లోనే ఉంది. రెండూ నీ చేతుల్లోనే ఉన్నాయి. మానవ జీవితం ఎంత అల్పమైనదో, ఎంత స్వల్పమైనదో మానవులు బ్రతికున్నంత వరకు అర్థం కాదు. ఎప్పుడైతే మానవుడు తన శరీరాన్ని విడిచిపెడతాడో, తన శరీరాన్ని విడిచిపెట్టడం, మన కళ్ళతో ఎన్ని శరీరాలు చూసామో విడిచిపెట్టి వెళ్ళిపోయిన శరీరాలు మన సహోదరులవి. మానవ జీవితం నిజంగానే చాలా స్వల్పమైనది, అల్పమైనది. కొన్ని రోజులు మాత్రమే మనం ఈ గూటిలో ఉంటాం, ఈ దేహం అనే గృహంలో కొన్ని రోజులు మాత్రమే మనం ఉంటాం. ఈ కొన్ని రోజుల్లోనే, మనం ఉన్న ఈ కొద్ది దినాలలోనే త్వర త్వరగా మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని వరంగా మార్చుకోవాలి. అంతేగాని శాపంగా మార్చుకోకూడదు. ఫస్ట్ పాయింట్, మన జీవితాన్ని మనం వరంగా మార్చుకోవడానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం క్రీస్తులోనికి రావడమే. మనం క్రీస్తులోనికి వచ్చాము అంటేనే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతోంది, నాయందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అన్నాడు. ఎంత అద్భుతం! ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా మనమందరం కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి దాటేశాం? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అంటే మనం ఇక్కడ ఒకవేళ మన శరీరాన్ని ఖాళీ చేసినా మరో చోట ఖచ్చితంగా మనం ఏమవుతాం? కనబడతాం. ఇక్కడి నుంచి మరో చోటికి మనం వెళ్ళిపోతాం ప్రయాణం. అక్కడ కూడా మనవాళ్లే ఉంటారు. పరదేశుకు మనం వెళితే అక్కడ అందరూ మనవాళ్లే ఉంటారు. మనలా దేవుని కొరకు బ్రతికి చనిపోయిన వాళ్ళు ఉంటారు, మనలా కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ప్రభు కొరకు నిలబడిన వాళ్ళు, ప్రేమ కలిగి ఆత్మీయత కలిగి సహోదరుల ఐక్యత కలిగి ఒకరి ఎందొకరు అనురాగం కలిగి ఆయన పని కొరకు తమ్మును తామే సమర్పించుకొని రాబోవు జీవము కొరకు, రాబోవు లోకం కొరకు ఎదురు చూసినటువంటి ఒక గుంపు ఉంటుంది అక్కడ. నేను రాజమండ్రి రావడానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఇంకా ఒక 1 అవర్ టైం పడుతుందంటే కూర్చున్నాను అన్నమాట, చైర్లో కూర్చున్నాను. కూర్చుని మొబైల్ ఏదో చూసుకుంటాను. ఈలోగా అక్కడికి ఒక సహోదరుడు వచ్చాడు. ముంబైలో ఎప్పుడో నాకు పరిచయమైన సభలకు
హాజరైనటువంటి సహోదరుడు. చాలా రోజులైంది కలిసి, ముంబైలో కలిసాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో యాక్సిడెంటల్గా తను వచ్చాడు, నేను అదే టైంకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. లోపలికి వెళ్ళిపోయాం, సెక్యూరిటీ చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోతాం ఎయిర్పోర్ట్ లోపలికి. ఫ్లైట్ కోసం వెయిట్ చేయాలి, ఫ్లైట్ వచ్చేంత వరకు. తను తన గేట్లోకి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దూరం నుంచి నన్ను చూసి పరుగు పరుగు పరుగును వచ్చేసాడు. వచ్చేసి అన్నయ్య అని ఆప్యాయంగా నా దగ్గరకు వచ్చేసి నా రెండు చేతులు పట్టుకొని కూర్చొని చాలా ప్రేమగా ఎంత ఆనంద పరవశుడు అయిపోయాడంటే, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూశాను అన్నయ్య, ఈ కోవిడ్ వచ్చిన తర్వాత, ఈ మధ్య ఒక నెల అవుతుందేమో నేను హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేశాను రాజమండ్రికి, సో నేను చాలా ఆనందంగా ఉందన్నయ్య, చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని అందరినీ చూసి మీతో మాట్లాడి ప్రత్యక్షంగా అని ఆనంద పరవశంతో నిండిపోయాడు, ఒక తన్మయత్వంతో నిండిపోయాడు. సహోదరుల్ని చాలా రోజుల తర్వాత కలిస్తే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, మనకిష్టమైన వ్యక్తుల్ని, మనం ఇష్టపడే వ్యక్తుల్ని చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే భూమి మీద వేరువేరు ప్రాంతాలలో ఉన్న మనం, వేరువేరు ప్రాంతాలలో ఉన్న మనం ఒక్కసారి చాలా కాలం తర్వాత ఎదురుపడితే అప్పుడు మన ఫీలింగ్స్ ఏంటి? మన వాళ్లను మనం చూసామన్న ఆ తపన, ఆ తృష్ణ, ఆనందం రెట్టింపు అయిపోతుంది. మీరు ఏ కలకత్తాయో ఏ ఢిల్లీయో వెళ్ళారనుకోండి, అక్కడ మన సంగబిడ్డలు కనబడ్డారనుకోండి, ట్రైన్లో మీకు ఒంటరిగా వెళ్ళారు, స్టేషన్లో దిగారు, అక్కడ మీకు ఎవరూ తెలియదు, మీకు భాష రాదు, ఏదో పని మీద అక్కడికి వెళ్ళినటువంటి మీ సహోదరుడు, మీ సంఘ సభ్యుడు అక్కడ మీకు తారసపడ్డాడు అనుకోండి, సడన్గా ఎదురుపడ్డాడు అనుకోండి, ఏం చేస్తారు? కళ్ళు పెద్దవైపోతాయి, మొహం బల్బు వెలిగినట్టుగా వెలిగిపోద్ది, వెంటనే వెళతారు, గట్టిగా పట్టుకుంటారు, ఆ ప్రేమను వెల్లడి చేస్తారు, వ్యక్తపరుస్తారు, చాలా ఆనందపడిపోతారు, మీ మనసులో ఉన్న మాటలన్నీ మాట్లాడుకుంటారు. నా సహోదరుణ్ణి నేను కలిశాను, నా సహోదరిని నేను కలిశాను అని అనుకుంటారు. అంతకంటే రెట్టింపు ఆనందం ఉంటుంది పరదేశిలో. ఇప్పుడు మీరు వెళ్ళగానే మీకోసం అక్కడ ఒక లోవరాజు ఎదురు చూస్తూ ఉంటాడు, మన కోసం ఒక స్త్రీని ఎదురు చూస్తూ ఉంటాడు, ఒక శ్యామ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా చనిపోయిన వాళ్ళు ఎంతమంది అయితే, ప్రభువునందు నిద్రించిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, మనకంటే ముందుగా నిద్రించిన వాళ్ళు, మనకంటే ముందుగా ప్రభువులో మరణించిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, వాళ్ళందరూ కూడా మన కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళు కూడా ఒకరినొకరు కలుసుకున్నప్పుడు అంతే ఆనందాన్ని అనుభవించి ఉంటారు, మనం కూడా అంతే ఆనందాన్ని అనుభవిస్తాం. వాళ్ళు మనల్ని ఎదుర్కొనే స్థితి అలా ఉంటుంది ప్రియులారా. మనం ఈ దేహాన్ని ఖాళీ చేసి మరో లోకానికి విడుతున్నాం, అది వరమే. పరదేశ అనే ఒక మహాలోకానికి మనం వెళ్ళటం అది నిజంగా వరమే, గొప్ప వరం. దాన్ని మించిన వరం ఇంకెక్కడా లేదు. ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత రెండే రెండు దారులు కదా మనందరికీ తెలుసు, ఒకటి నిత్య జీవితం, మరొకటి నిత్య బాధ. నిత్య బాధలోనికి వెళ్తావా, నిత్యానందంలోనికి వెళ్తావా అంటే ప్రతి ఒక్కరూ మేము నిత్యానందంలోనికే వెళ్తాం అంటారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఒక సంవత్సరం కొంతమందిని తీసుకుపోతుంది, మళ్ళీ సంవత్సరం వస్తుంది, ఆ సంవత్సరం మరికొంతమందిని తీసుకుపోతుంది. ప్రతి సంవత్సరం మన సంఘంలో ఎవరో ఒకరు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు, ప్రభు సన్నిధికి చేరుకుంటున్నారు, పెద్దలు కానివ్వండి, పిన్నలు కానివ్వండి, ప్రతి సంవత్సరం ఇవి జరుగుతున్నాయా జరగట్లేదా మీరు చెప్పండి. ప్రతి సంవత్సరం మీరు గమనించుకుంటూ కావాలంటే, మనం విశ్వాసులమైన నాటి నుండి ప్రతి సంవత్సరం ఎవరో ఒకరిని సమాధికి అప్పగిస్తూనే వస్తున్నాం, అవునా కదా? అప్పగిస్తున్నావు లేదా? అప్పగిస్తున్నాం. అంటే ముందటి సంవత్సరం సమాధికి అప్పగింపబడిన వారు పరదేశుకు చేరుకుంటే, ఈ సంవత్సరం చనిపోయిన వారిని వాళ్ళు అక్కడ కలుసుకున్నప్పుడు ఎంత ఆనంద పరవశులైపోతారు, వారి ఆత్మలు అక్కడ మాట్లాడుకుంటాయి. నిజానికి బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు కురుపులతో చనిపోయినటువంటి లాజర్ గారు, బాధ అనుభవించి చనిపోయినటువంటి లాజర్ గారు చనిపోయి ఆత్మగా పరదేశుకు వెళ్ళిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకోవడం అంటే అబ్రహాము అనే తన తండ్రిని కలుసుకున్నాడు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి కదా, తన పితరుడు.
తాత మనవడు ఒకేసారి ఎదురుపడ్డాడు అనుకోండి, సంవత్సరం తర్వాత సెలవులకు వచ్చాడు అనుకోండి, మనవడు తాత ఎదురుపడ్డాడు అనుకోండి, ఒక్కసారిగా తాతయ్య మనవడిని ఏం చేస్తాడు? గుండెలకు హత్తుకుంటాడు. అది ప్రేమది. చాలా రోజుల తర్వాత మనం కలిసాం, సంఘంగా కూడుకున్నాం, ఇది రెండో వారం, అంతేనా, రెండో మూడో వారం. మనందరి హృదయాల్లో ఏదో తెలియని ఆనందం. ఆదివారం వచ్చిందనేసరికి ఈ సమయానికి మనం ఇంట్లో కూర వండుకుంటూనో టీవీ చూసుకుంటూనో ఏదో పని చేసుకుంటూనో గడిపేసిన వాళ్ళం కదా ఈ 8 నెలలు, అంతేనా, అలాగే గడిపాం ఈ సమయం. కానీ ఈరోజు ఈ సమయాన్ని మనం అందరం ఏం చేసుకుంటున్నాం? సద్వినియోగం చేసుకుంటున్నాం, ప్రభు సన్నిధిలో గడుపుతున్నాం, ప్రభు వాక్యానికి మన హృదయాలను ఇచ్చాం. ఈ సమయం మనం సద్వినియోగం చేసుకున్నట్టే, ఎప్పుడైతే వాక్యంతో మమేకమైపోతున్నామో, వాక్యానుసారమైన ఆలోచనలతో మనం గడుపుతున్నామో, మనం ప్రభుకు సమయం ఇచ్చాం. ప్రభు కృప వలన మన సమయాన్ని ఏం చేసుకుంటున్నాం? సద్వినియోగం చేసుకుంటున్నాం, రైట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రియమైన దేవుని ప్రజలారా, మనం ఈరోజు దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నాం, దేవుని సన్నిధిలో గడుపుతున్నాం అన్న ఆనందం మనకి ఎందుకుందంటే, మనందరం ఒకరి ఎందు ఒకరు అనురాగం కలిగి ఉన్నాం, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉంది. ఎంతైనా మనం ఒకటి అంతే కదా, మన సంఘము మనము అనే భావన మనలో ఉంటుందా ఉండదా? మా అన్నయ్య, మా చెల్లెమ్మ, మా తమ్ముడు, మా అక్క, ఆ ఫీలింగ్ ఉంటుందా ఉండదా చెప్పండి? మనం ఎక్కడికి వెళ్ళినా అది ఉంటుంది. పలానాయన ఎవరమ్మంటే మా అన్నయ్య అండి అని చెప్తాం, పలానామె మా చెల్లెమ్మ అండి, పలానాయన ఎవరు మా తమ్ముడు అండి, పలానామె మా అక్క అండి అని చెప్తాం. ఏంటి మీకు ఏమైనా రక్త సంబంధమా అంటే వెంటనే చెప్తాం, అవునండి రక్త సంబంధమే. ఎవరి రక్త సంబంధం? క్రీస్తు రక్త సంబంధం మాది. కాబట్టి మేమంతా ఒకటి, మేమంతా ఒక తండ్రి పిల్లలం, మేమంతా ఒక తండ్రి సంతానం. సో ఒకరికొకరు మనం ఎదురుపడ్డాం అనుకోండి, అన్నయ్య అని ఆప్యాయంగా, తమ్ముడు అని ఆప్యాయంగా పిలుపు, ఇప్పుడు మరి దూరం అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది? చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం అనుకోండి, చాలా సంవత్సరాల తర్వాత కలిసామనుకోండి, ఆనందం వర్ణింపసఖ్యము కానిది, వర్ణింపసఖ్యము కానిది. కాబట్టి మరణించారు అనగానే వారికి లేరు అనుకోవటం మూర్ఖత్వం. మనం ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటాం, మరణించారు అనగానే వారికి లేరు అనుకోవడం ఏంటది? మూర్ఖత్వం. మరణించారు అంటే వారు ఉన్నారు. ఎక్కడున్నారు? ఇక్కడ నుండి వేరే చోటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం కూడా ఆ వరాన్ని మనం ఎప్పుడు నిలబెట్టుకోవాలి, పాడు చేసుకోకూడదు. ఉన్న అవకాశాన్ని పాడు చేసుకునేవాడు, కూర్చున్న కొమ్మను నరుక్కునేవాడు మూర్ఖుడు. ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని. మీరు ఎలా ఉండాలి? జ్ఞానుల వలే ఉండాలన్నాడా, అజ్ఞానుల వలే ఉండాలన్నాడా? జ్ఞానుల వలే మీ సమయాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞానుల వలే మీ అందరి సమయాన్ని సద్వినియోగం చేసి, చివరి నెలలో ఉన్నాం మనం, ఎంత త్వరగా గడిచిపోయింది సంవత్సరం. ఈ సంవత్సరం వాస్తవానికి మనకి బాగలేదు. బాగుందా? బాగలేదండి, నచ్చలేదు. ఎందుకంటే చాలా దినాలు మనం ఇంట్లో ఒంటరిగా గడపాల్సి వచ్చింది. దేవుని వాక్యానికి చాలా దూరం అయ్యాం, చాలామంది ఆత్మీయుల్ని కోల్పోయాం, చాలామంది బంధువుల్ని కోల్పోయాం. ఒక రకంగా చెప్పాలంటే చాలామంది భయభ్రాంతులకు గురైపోయారు కోవిడ్ వచ్చిన తర్వాత. ధైర్యంగా ఉండేవాళ్ళు కూడా భయం 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 అనవసర భయాలు సృష్టించేసుకున్నారు. ఏమైపోద్దో ఏంతో, జలుబు జలుబు వస్తే భయం, దగ్గు వస్తే భయం, ఎవరితోనైనా మాట్లాడాలంటే భయం, ఎవరినైనా ఇంటికి రమ్మందామంటే భయం. పలానా వాళ్ళకి వచ్చేసిందట, పలానా వాళ్ళకి వచ్చేసిందట, వాళ్ళు చచ్చిపోయారట, వీళ్ళు చచ్చిపోయారట, అమ్మో చేతులు కడగండి, కాళ్ళు కడగండి, శానిటైజర్ రాసేసుకోండి, మాస్క్ పెట్టేసుకోండి, భయపడ్డావా? ఈ భయం ఏమైపోయిందంటే కొంతమందిలో చిలవలు పలవలుగా వాళ్ళ సంతోషాన్ని అంతటిని హరించేసింది, వాళ్ళ ఆనందాన్ని అంతటిని హరించేసింది. భయపడకండి, ప్రభు మనకు తోడై ఉన్నాడు, ధైర్యంగా ఉండండి. నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు, ఆయన మనలను విడువడు ఎడబాయడు. ఎప్పుడు మీరు భయపడాల్సిన పని లేదు. ప్రభునందు ఉన్నవాడు భయపడడం అనేది అవివేకం. ప్రభునందు ఉన్నవాడు భయపడక్కర్లేదు. ఎందుకంటే ప్రభు, నేను ఉదయకాలం బలభద్రపురంలో చెప్పాను, ప్రభు దొడ్డిలో గొర్రెలం మనం, ప్రభు తోటలో చెట్లం మనం. నా తోటలో నేను ఆయన తోటలో ఉన్నవాడను గనుక నా తోటమాలి నా పట్ల ఎప్పుడు ఎలా ఉంటాడు? జాగరూకుడై బాధ్యత కలిగిన వాడే ఉంటాడు. నా తోటమాలి నాకు నీరు పెట్టడం మానడు, నా తోటమాలి నాకు ఎరువేయడం మానడు, నా తోటమాలి నన్ను కంచెవేసి కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన నా తోటమాలి, నేను ఆయన తోటలో నాటబడిన చెట్టు.
ఆయన తోటలో నాటబడిన చెట్టును నేను గనుక నేనెందుకు భయపడాలి? నేను ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? ఎవరికి భయపడాలి? భయపడాల్సిన అవసరతే లేదు. నువ్వు ఆయన తోటలో నాటబడిన చెట్టు అయితే. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఈ సంవత్సరం ఇన్ని ఇబ్బందులు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు మనం చూసాం, ఇన్ని సమస్యలు మనం చూసాం. ఇప్పుడు రాబోయేది మరో సంవత్సరం వస్తుంది. ఆ సంవత్సరం ఏమో ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. మనం రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఏనాటికీడు ఆ నాటికి చాలును. కనుక మీరు దేని రేపటిని గూర్చి మీరు చింతించొద్దు అన్నాడు. ఎందుకంటే రేపంటే ఏంటో మనకు తెలియదు. అది అది వస్తే కానీ, మనం చూస్తే కానీ మనకు తెలియదు. అప్పటి వరకు అది మనకి మర్మమే, అప్పటి వరకు అది మనకి రహస్యమే. సో ఆ రహస్యమైన దాని గురించి మనం భయపడాల్సిన అవసరత లేదు. రైట్. ఇప్పుడు మరి మనం దానిని వరంగా ఎలా మార్చుకోవాలి అని అంటే, ఒక మంచి మాట రాయబడింది తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18 వచనం ఒకసారి చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18 వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము. వారు ఏ జీవమట? వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు అన్నాడండి. రాబోవు కాలమునకు ఏం వేసుకోవాలి? మీరందరూ, మనమందరం మంచి పునాది వేసుకోవాలి. మంచి పునాది. పునాది అంటే మనల్ని నిలబెట్టేదని అర్థం. మనం దాని మీద నిలబడతాం. పునాది లేనిది ఏదైనా సరే ఏమైపోద్ది? పడిపోద్ది. ఉంటుందా? పునాది లేని ఇల్లు నిలబడుతుందా? నిలబడదు, పడిపోద్ది. అందుకే పునాది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఇల్లు కడుతున్నామంటే ముందు ఏమేస్తాం? పునాది వేస్తాం. పునాది వేయకుండా ఏ ఇల్లు కట్టబడదు. భూమి లోపలికి పునాది వేయాలి. ప్రభు కూడా పునాది గురించి మాట్లాడుతూ, నా మాటలు విని వాటి మీద నిలబడినవాడు, వాటిని అంగీకరించి గైకొని దాని ప్రకారం నడుచుకునేవాడు ఆ బండ మీద తన ఇంటిని కట్టుకుని వాణిని పోలి ఉంటాడు అన్నాడు. అంటే పునాది ఎక్కడ వేశాడు? ఇప్పుడు బండ మీద వేశాడు కాబట్టి అది కదలదు, చెక్కి చెదరదు. అదే పునాది ఇసుకలో వేస్తే పడిపోతాడు. సో మంచి పునాది దేనికి వేసుకోవాలట? రాబోవు కాలమునకు. బాగా బాగా వినాలి మీరు. రాబోవు కాలము ఎలా వేసుకోవాలది? 1, మన క్రియలు. ప్రభువునందు మన క్రియలు. ఎపిసి పత్రిక 2:10 చాలా స్పష్టంగా ఒక మాట వ్రాయబడింది, అది కూడా చూడండి. మరలా ఇక్కడికి వద్దాం. ఎపిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ఏం చేయుటకై? సత్క్రియలు చేయుటకై. సత్క్రియలు చేయుటకై. ఇంగ్లీష్ బైబిల్లో అంటాడు, క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఫర్ గుడ్ వర్క్స్ అంటాడు. ఏం వర్క్స్ అట? గుడ్ వర్క్స్. ఇంగ్లీష్ బైబిల్లో గుడ్ వర్క్స్ అని ఉంటుంది. తెలుగు బైబిల్లో సత్క్రియలు చేయుటకు అంటాడు. సత్క్రియలు. ఈ క్రియలు అనేవి మన డెసిషన్ మీద ఆధారపడి ఉంటాయి. అంతేనా? నేను సత్క్రియలు చేయొచ్చు, దుష్క్రియలు కూడా చేయొచ్చు. అది ఎవరి డెసిషన్? అది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? అది నా మీదే. నేను ఏది కావాలంటే అది నేను చూజ్ చేసుకోవచ్చు. అయితే నేను ఈ రూట్లో రావచ్చు, లేకపోతే వేరే రూట్లో వెళ్ళొచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ మీ, ఓన్లీ మీ. అది నా మీద ఆధారపడి ఉంటుంది. అయితే నేను సత్క్రియలు చేసి చచ్చిపోతే, వచ్చే సంవత్సరం చచ్చిపోయామనుకోండి, సత్క్రియలు చేస్తూ చచ్చిపోయామనుకోండి, హ్యాపీ. అదే దుష్క్రియలు చేస్తూ చచ్చిపోతే అప్పుడు అనిపిస్తుంది మనకి, అయ్యో వెనక్కి తిరిగి చూసుకుంటాం, అయ్యో
ముందు తెలిసి ఉంటే బాగుండి ఈ సంవత్సరం చచ్చిపోతానని, ముందు తెలిసి ఉంటే బాగుండి ఈ సంవత్సరం చచ్చిపోతానని అయ్యయ్యో అనవసరంగా పాడు చేసేసుకున్నాను అయ్యయ్యయ్యయ్యో అని ఏడుస్తాం. అలా ఏడిస్తే మాత్రం మరలా తిరిగి వస్తామా? వస్తామా? ధనవంతుడు అలాగే ఏడుస్తున్నాడు అక్కడ, ధనవంతుడు అలాగే ఏడుస్తున్నాడు. ఏమని? నన్ను మళ్ళీ పంపించు బాబోయ్ అంటే అవ్వదనాయన, పోనీ వాళ్ళ హాజరునైనా పంపించు బాబోయ్, ఐదుగురు సహోదరులు ఉన్నారంటే అవ్వదనాయన. ఇంక నేను తట్టుకోలేకపోతున్నాను, తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకనైనా చల్లార్చమను బాబయ్య అంటే అది కూడా అవ్వదనాయన. నీవు నీ జీవిత కాలమందు, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, నీకిష్టమైనట్టు సుఖపడ్డావు. మైండ్ ఇట్, గుర్తుపెట్టుకో, గుర్తు తెచ్చుకో. నీకిష్టమైనట్టు నీ జీవితాన్ని ఎలా గడిపావు నువ్వు? సత్క్రియలు ఉన్నాయా నీ బ్రతుకులో? సత్క్రియలు ఉన్నాయా? లేవు. మంచి ఆలోచనలు కలిగి ఉండేవాడివా ఎప్పుడైనా? లేవు ప్రభువా. మంచి క్రియలు చేసావా ఎప్పుడైనా? లేవు ప్రభువా. మంచి నడవడుకుందా నీ బ్రతుకులో? లేదు ప్రభువా. మరి ఏముంది నీ బ్రతుకులో? దురాలోచనలు, దుష్ట సంబంధమైన కార్యాలు, పనికి మాలిన పనులు, నీతి మాలిన క్రియలు, ఇవేనా? పైకేమో దేవుని మాటలు, లోపలేమో దుష్టుని క్రియలా? అదెంత ఘోరమది. దేవుడు నులివెచ్చగా ఉండే వాళ్ళ మీద అసహ్యపడిపోతున్నాడు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. మనం కూడా వాళ్ళనే ఇష్టపడతాం. స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్, కన్నింగాళ్ళు అంటే ఒళ్ళుమంట. నాకు కూడా అంతే. నటులు ఉంటారు చూశారు, నటులు, ఆ నటుల్ని చూస్తే అసహించుకుంటాను నేను. కన్నింగ్ పీపుల్ అంటారు, గుంటనక్కలు. ఉంటే స్ట్రైట్గా ఉండు, మొహం మీద చెప్పే ఏదైనా ఉంటే, లేకపోతే మాట్లాడుకో అంతే. అంతేగాని ఏదైతే ఏందట, మంటి పెంకు మీద ఏం పోతాట? వెండిపోతాట. అసలు ఆ టైప్ క్యారెక్టరే వరస్ట్ క్యారెక్టర్ అనమాట అది. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి మనం ఏదైనా సరే. దేవుడికి అది నచ్చదు ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. నులివెచ్చని స్థితిలో మనం జీవిస్తుంటే దేవునికి నచ్చదు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. అప్పుడు ఎంత బాధ అనుభవిస్తాడో. ఏం చేశావు అంటే, ప్రభువా నా జీవితం మొత్తం ఇలాగే గడిచిపోయింది ప్రభువా, నాటకీయత, వేషధారితనం, అబద్ధం, మోసం, దుష్టక్రియలు, దురాలోచనలు, దుష్ట తలంపులు, పనికి మాలిన పనులకే నేను ఎప్పుడూ ఓటేసేదాన్ని. నన్ను నేను మోసం చేసుకున్నాను, నన్ను నేను ఏం చేసుకున్నాను, మోసం చేసుకున్నాను. అప్పుడు ఎంత ఏడ్చినా అది తిరిగి రాదు. అందుకే మనము మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు నూతనముగా జన్మింపబడిన వారమై, సృష్టింపబడిన వారమై, బాప్తిస్మము పొందిన వారమై ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. ప్రియులారా మర్చిపోకండి, నా ప్రియ సహోదరులారా సంఘమా మర్చిపోకండి. మనము మంచి పునాది వేసుకోవాలి. రాబోవు లోకం, రాబోవు కాలమునకు మంచి పునాది పాడాలి. పునాది గట్టిగా ఉండాలి. అప్పుడప్పుడు ఇల్లు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఎంత మురిసిపోతుంటారో పిల్లలు, ఆ ఇల్లు చూపించి, ఇది బెడ్రూమ్ అన్నయ్య, ఇదేమో బాత్రూమ్ అన్నయ్య, ఇదేమో హాల్ అన్నయ్య, పునాది ఇంత లోతు నుంచి చేసామన్నయ్య, గట్టిగా వేసామన్నయ్య అని చెప్తుంటారు. పోనీలే వాళ్ళ ఆనందం, ఆ సంతోషం, బాగుంది తమ్ముడు, బాగుంది చెల్లెమ్మా అని చెప్పేసి ప్రార్థన చేసి వచ్చేస్తుంటారు. అంటే వాళ్ళ ఆనందం ఏంటంటే, మా ఇల్లు, మా ఇల్లు రిబ్బన్ కటింగ్ చెయ్యాలి, మా ఇల్లు ఇది ఇక్కడ ప్రార్థన చేయాలి, ఏదో ఆశ. అయితే దానికి మంచి పునాది పడింది అనుకోండి, ఆ ఇల్లు ఎప్పటికి ఎలా ఉంటుంది? నివాస యోగ్యంగా ఉంటుంది. మంచి పునాది పడకపోతే కూలిపోతుంది. మంచివానికి అంతా మంచే దేవుడు చేస్తాడు, చెడ్డవానికి దేవుడు చెడే జరిగిస్తాడు. కానీ ప్రస్తుతానికి ఒక చెట్టు వలె నువ్వు వృద్ధి పొందొచ్చు అన్యాయపు క్రియలు చేసుకుంటూ, కానీ ఏదో ఒకరోజు వేళ్లతో సహా పికిలించి వేయబడతావు. బీ కేర్ఫుల్. ఎందుకంటే నువ్వు విత్తిన విత్తనం అంత చెత్త, అదే వస్తుంది తిరిగి. ఒక బంతి గోడకేసి కొట్టాననుకోండి, వేగంగా కొట్టాననుకోండి, మళ్ళీ అది రివర్సల్ ఎక్కడికి వస్తుంది? నా దగ్గరికే కదా వస్తుంది. చాలామందికి తెలియట్లేదు ఆ విషయం.
చాలామందికి తెలియట్లేదు. సో సత్క్రియలోను ధనము గలవారై అంటాడు. అక్కడ మాట కూడా ఉంది, చదవండి, మాట చదవండి, తీయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:19 వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచ్చు మేలు చేయువారును ఎవరు చేస్తారు? మేలు ఎవరు చేస్తారు? మేలు కీడెవరు చేస్తారు? మేలు ఎవరు చేస్తారు? వారి పాదములు కీడు చేయ పరుగులెత్తుచున్నవి, పాదాలు విరిగిపోతాయి, పాదాలు తెగవేయబడతాయి. ఎందుకంటే నువ్వు దేనికోసం పరిగెత్తుతున్నావు? కీడు. అది మంచిది కాదు, అది మంచిది కాదు. తర్వాత రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచ్చు మేలు చేయువారును. రెండు పాయింట్ ఏంటి? సత్క్రియలు అను ధనము గలవారును. సత్క్రియలు అను ధనము గలవారును. ఏ ధనము ఉందా మరి నీ అకౌంట్లో? ఎంతెంత డబ్బులు ఉన్నాయి మన దగ్గర అంటే 100,000 రూపాయలు దాచిపెట్టానండి పిల్ల పెళ్లి కోసం అనండి. ఎంత దాచావమ్మా అంటే 2 లక్షలు జాగ్రత్తగా అలాగే ఇలా కష్టపడండి 2 లక్షలు పోగేశానండి, బంగారం రేటు దిగిందట కదండి కొంటానండి. సరే మంచిదే కొనుక్కో, తప్పలేదు. నిన్ను ధనం సంపాదించుకోవద్దని ఎవరు చెప్పట్లేదు, దేవుడు చెప్పట్లేదు. సంపాదించొద్దు అని ఎప్పుడని చెప్పాడైనా? సంపాదించుకో, కాకపోతే దాన్ని మంచికి ఖర్చు పెట్టు. దేవుడే నీకు ఇస్తాడు. ఇవ్వాలనుకుంటే ఆయన ఇవ్వగల అవ ఇవ్వలేడండి? ఇవ్వాలనుకుంటే ఇవ్వలేడు ఆయన? గొర్రెలు కాసుకునే వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేశాడు? రాజుల్ని చేసినవాడు మన దేవుడు. సో నీకు ఏదైనా ఇవ్వాలంటే ఆయన ఇవ్వగలడు, కానీ నీకు ఏది అవసరమో అదే ఇస్తాడు ఆయన. అవసరం లేనిది ఏది నీకు ఇవ్వడు. ఎందుకంటే నువ్వు ఆయన తోటలో చెట్టు కనుక నీకు ఏది అవసరమో ఆయనకి తెలుసు. తోటమాలిగా నువ్వు ఆయన తోటలో చెట్టువి, నీకేం కావాలో నీ తండ్రికి తెలుసు. కాబట్టి ఇప్పుడు గమనించండి, ఏ ధనము కావాలి మనకి? సత్క్రియలు అను ధనం మన అకౌంట్లో ఉండాలి. సత్క్రియలు అను ధనం, మంచి మంచి సాక్ష్యం కలిగి మంచి బ్రతుకుతో సహోదరులందరి మధ్యలో. ఏమండి, ఒకవేళ మనం చెడ్డవాళ్ళం అనుకోండి, దాన్ని ఎంతకాలం దాచగలం? మన చెడ్డతనాన్ని మనలో ఉంటే చెడ్డతనం దాన్ని దాచగలమా? దాచలేమండి, అది వచ్చేస్తుంది ఏదో టైంలో. ఏదో టైంలో బయటకు వస్తానే ఉంటుంది కంపు. కంపు జేబులో పెట్టుకు తిరిగితే ఎంతకాలం దాస్తావు దాన్ని? సెంటు పైపైన కొడుతుంటావు. సెంటు పైపైన కొట్టిన అప్పుడప్పుడు అది ఆ లోపల నుంచో ఈ లోపల నుంచో బయటకు వచ్చి ఒక్కసారి అలా ముక్కుంది, ఇక్కడ ఏదో వాసన వస్తుందని మళ్ళీ సెంటు కొట్టేసి టక టక టక్మని. లేదండి, ఇందాక నుంచి ఏదో తేడా కొడుతుంది అంటాడు అనరా. ఎంతసేపు కవర్ చేస్తావు? సో ఆ లోపల ఉన్నది మంచిదైతే నువ్వెవరిని కవర్ చేయాల్సిన అవసరత లేదు. మొన్న మెసేజ్లో ఒక విషయం చెప్పాను, నిజం మాట్లాడండి, ధైర్యంగా ఉండండి. అబద్ధాలు మాట్లాడితే దానికి మళ్ళీ మేకప్ మీరే చేయాలి. ఒక అబద్ధం మీరు చెప్పారనుకోండి, దానికి మేకప్ ఎవరు వేయాలి? మీరే. చిన్న చిన్న అబద్ధాలు చెప్తుంటారు, ఉత్తినే అబద్ధాలు. ఎందుకు తెలియదు వాళ్ళు, వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారో తెలియదు, సరదాగా చెప్తుంటారు. మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం. ఒక ఆవిడ బయటికి వెళ్ళి వస్తుంది, ఎక్కడికి వెళ్ళావే అంటాడు. పక్క ఇంటికి వెళ్ళానన్నట్టు, కానీ ఎదురింటికి వెళ్తుంది. అది ఎదురింటికి అని ఏడిస్తే ఇబ్బంది లేదుగా, పక్కింటికి. ఇది ఒక పక్కింటి వాళ్ళు వస్తారు, మా ఆవిడ మీ ఇంటికి వచ్చిందా అన్నాడు అనుకో, అప్పుడు ఈవిడ అటు తిరిగి అంటే ఇంక ఏముంది, ఇంకా మళ్ళీ ఈ మేకప్ ఎవరేయాలి ఇప్పుడు? ఈవిడ వెళ్ళి అప్పుడు ఆవిడకి లేనపోని అనుమానాలు వస్తాయి. ఇదేంటిది, పక్కింటికి వెళ్ళి ఎదురింటికి వెళ్ళి పక్కింటికని చెప్పిందా అని అక్కడి నుంచి ఎన్ని ఆలోచించుకుంటాడో. అంత కర్మ అవసరమా మనకి? అదే ఎదురింటికి వెళ్ళాను, ఏ పని మీద వెళ్ళావు? తోటకూరకో ఉప్పుకో పప్పుకో వెళ్ళాను, అయిపోయింది అంతేనా? ఎక్కడికో వెళ్తాడు, రావులపాలెం వెళ్ళొచ్చి అమలాపురం వెళ్ళాను అంటాడు, టికెట్ చూస్తుంది జేబులో. టికెట్ ఏమో ఎక్కడికొంటది రావులపాలెం వెళ్ళొచ్చినట్టు ఉంటుంది. ఈడేమని చెప్పాడు, అమలాపురం వెళ్ళాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా ఇప్పుడు అంటే ఆ రావులపాలెం మీదుగా అమలాపురం వెళ్ళి అమలాపురం మీదుగా రావులపాలెం వచ్చి ఆ గోదావరిలో దూకి ఈత కొట్టుకుని వచ్చి ఇన్ని అబద్ధాలు చెప్పాలి. ఇప్పుడు చూసారు ఎన్ని అబద్ధాలు చెప్పాలో. అదేదో ముందే నేను రావులపాలెం వెళ్ళొచ్చానే బాబు అన్నాడు అనుకో, టికెట్ చూసేసరికి రావులపాలెమే ఉందనుకో, ఏ ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఉందా?
ఏ ఇబ్బంది, నిజం చెప్తే అంత ధైర్యంగా ఉంటామండి, హుందాగా ఉంటాం. అబద్ధం చెప్తే దానికి మళ్ళీ మనమే ఇయ్యాలి మేకప్. ఇంకెవరేస్తారు మేకప్? దానికి మనం పుట్టించిన బిడ్డది, దొంగబిడ్డ. అబద్ధం అనేది నువ్వు కన్న దొంగబిడ్డ. ఆ దొంగబిడ్డని ఎవరు మొయ్యాలి? నువ్వే మొయ్యాలి. ఇంకా సచ్చినట్టు మొయ్యాలి, జీవితం అంతా మొయ్యాలి. దానికి మేకప్లు వేయాలి, దాన్ని దాయాలి, దానికి విగ్గులు పెట్టాలి, విగ్గులు మార్చాలి, రంగురంగులు విగ్గులు పెట్టాలి. మళ్ళీ అదే నిజం చెప్పామనుకోండి, ధైర్యంగా ఉంటాం. నేను చెప్పింది నిజం, నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నువ్వు నమ్మకపోయినా నేను చెప్పింది నిజం, దాన్ని మార్చడానికి వీలు పడదు. అబ్బా ఎంత బాగుంటుందో నిజం చెప్పిన వాడు ధైర్యంగా ఉంటాడండి. అందుకే యథార్థవంతుడు సింహం వలె ఉంటాడట. దొంగ వాడు అబద్ధాన్ని వాడే పూడ్చిపెట్టుకోవాలి, మళ్ళీ వాడే తవ్వాలి, మళ్ళీ బయటికి తీయాలి, మళ్ళీ పూడ్చాలి, మళ్ళీ తవ్వాలి, మళ్ళీ తీయాలి, మళ్ళీ పూడ్చాలి. ఎంత కర్మొచ్చి పడిందిరా నాయన నీకు, ఎంత కర్మొచ్చి పడింది. అందుకే సత్యమందు మీరు ఏం చేయబడాలి? ప్రతిష్ట. ప్రతిష్ట అయిపోవాలి సత్యమందు, సత్యమందు ప్రతిష్ట అయిపోవాలి. కాబట్టి ప్రియులరా, మనం చేసే పనులు ఎప్పుడు కూడా సత్క్రియలైతే చాలా ధైర్యంగా ఉంటుందండి మన జీవితం. సత్క్రియలు మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. వారికి ఏం చేయాలట? ఆజ్ఞాపించు, ఇలా ఉండు, హ్యాపీగా ఉంటావు, మంచి పునాది వేసుకో. బ్రతికిది ఎంతకాలమో నీకు నాకు తెలీదు, రేపేనేమో చెప్పలేము. రేపే అయితే అవ్వచ్చు, చెప్పలేము. అర్థమైందా? సో అదే మంచి పునాది వేసుకున్నాం అనుకో, ఒకవేళ రేపు మరణించినా ఎలా మరణిస్తాను చెప్పండి? ధైర్యంగా మరణిస్తామండి, అంతేనా? ఎలా మరణిస్తాం? ధైర్యంగా. అదే మనం చెడ్డ బ్రతుకు, చెత్త బ్రతుకు, అబద్ధపు బ్రతుకు, మోసపు బ్రతుకు, నీచమైన బ్రతుకు, పనికిమాలిన బ్రతుకు, ప్రభుకి ఇష్టం లేని బ్రతుకు బ్రతుకుతూ చచ్చిపోయామనుకోండి, నీవేమి విత్తావో ఆ పంటనే కోస్తావు. ఏం విత్తావో ఆ పంటనే కొయ్యాలి, ఇంకా వేరే దారి లేదు. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, రేపటి నుంచి ఎలా ఉందాం అనేది ఇప్పుడు డిసైడ్ చేసుకుని ఇంటికి వెళ్ళండి. రేపటి నుంచి ఎలా ఉందాం? సత్క్రియలు అనే ధనం, మనం చేసే క్రియలు, మన ఆలోచనలు, మన ఆలోచనలు దాన్ని దాచలేము. మన ఆలోచన నేను చెడ్డవాడిని అనుకోండి, ఎంతకాలం దాస్తానండి? ఎంతకాలం దాయగలను నా చెడ్డతనాన్ని? ఏదో ఒకరోజు నా చెడ్డతనం ఏమైపోద్ది? బయటపడిపోద్దండి, దాచలేమండి. నిజం, చెడ్డవాణ్ణి దాచటం అసాధ్యం, మంచివాణ్ణి దాచటం కూడా అసాధ్యం. మంచితనం ఒక వ్యక్తి ఎలాంటోడు అని మీరు చెప్పడానికి మాటలను బట్టి డిసైడ్ అయిపోకండి, క్రియలు కూడా చూడండి. మాటలేమో కోటలు దాటుతాయి, క్రియలేమో ఏం చేస్తుంటాయి? మోసపు కార్యాలు చేస్తుంటాయి. అప్పుడు మనం క్రియల్ని చూడాలి తప్ప మాటల్ని కాదు. ఎవరు బ్రతికైనా సరే మాటలుగా చూడాల్సింది ఏం చూడాలి? క్రియలే చూడాలి. చెడ్డవాడై ఉండి మంచి మాటలు కూడా పలుకుతుంటాడు ఒకసారి. అపవాది చెడ్డవాడు, చెడ్డోళ్ళకే బాబు, కానీ వాడు వాక్యం చెప్తున్నాడట. అపవాది కూడా ఏం చెప్తున్నాడట? వాక్యం చెప్తున్నాడు. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసిన 2:11 ఎంత అద్భుతమైన మాట చెప్తారంటే, అపోస్తలుల వేషము ధరించుకుని, సాతానే వెలుగుదోత వేషం ధరిస్తున్నాడట. వేషం, సాతాను వెలుగుదోత వేషం ధరిస్తుంటే వాడి పరిచారకుడు కూడా నీతి పరిచారకుల వేషము ధరించుట గొప్ప సంగతి కాదు. ఇప్పుడు ఏ పరిచారకుల వేషం ధరిస్తారు? నీతి పరిచారకుల వేషం. వేషం ఎప్పటికైనా బయటపడిపోద్దంటే అదే నిజం. నిజాయితీగా యథార్థంగా ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమీ కదపలేరు, ఎవ్వరు. ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే నిజాయితీ పరుడు ఎప్పటికీ నిజాయితీ. ఎక్కడైనా వెళతాడు, ఎంతమంది ముందైనా మాట్లాడతాడు, ఎవడొచ్చినా పర్లేదు, ధైర్యంగా మాట్లాడగలడు. అదే మనకున్న ధైర్యం అండి.
అదే మనకున్న ధైర్యం. కాబట్టి ప్రియులరా, ఆ యథార్థతని ధనం ఉంటే ఎంత హ్యాపీగా ఉంటాను తెలుసా? తప్పు చేస్తే భయం భయంగా బతకాలండి. తప్పే చేయకపోతే బా ఎంత గ్రేట్ఫుల్గా ఉంటుందో, ఎంత హ్యాపీగా ఉంటుందో. కాబట్టి ప్రభువునందున్నవాడు సింహం, నీతిమంతులు సింహమోలే ధైర్యంగా ఉండొచ్చు. అలా ఉండం హ్యాపీగా. జీవితాన్ని మనం ఎందుకు భయం భయంగా గడపాలి? చిన్న జీవితం ఎందుకు భయం భయంగా గడపాలి? ధైర్యంగా గడుపుదాం, ధైర్యంగా, యథార్థంగా. కాబట్టి రేపటి నుంచి మీరు ఏ పునాది వేసుకుంటున్నారో ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకోండి, చెక్ చేసుకోండి. పునాది పాడు చేసుకోకండి ప్లీజ్. మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, పునాది పాడు చేసుకోకండి. మనం అందరం మళ్ళీ కలవాలి. ముందు నేను వెళ్ళిపోయినా మీరు వెళ్ళిపోయినా మళ్ళీ మనందరం ఎక్కడ మీట్ అవ్వాలి? పరదైసులో మీట్ అవ్వాలి. హాయ్ అన్నయ్య అని, హాయ్ తమ్ముడు అని ఒకరినొకరు హత్తుకునే రోజులు రావాలి. అరే వచ్చేసావా అప్పుడే అనాలి. ఎలా ఉన్నారు మన వాళ్ళంతా? బాగానే ఉన్నారా? ఏం జరుగుతుంది అంటే, అన్నయ్య అంత బాగుంది, మేము వచ్చేసాం, మీరు వచ్చేసారు, చాలా వచ్చాయి, ఇంక హ్యాపీ, ఇంక మనందరం కలిసిమెలిసి ఉండొచ్చు. అలా ఉండాలండి. అసలు అబ్రహాం గారు, లాజర్ గారు ఏం మాట్లాడుకున్నారో దేవుడు చెప్తే బాగుండు అనిపిస్తుంటుంది ఒక్కోసారి. నిజమే కదా, మరి గుండెను హత్తుకున్న తర్వాత అబ్రహాం లాజర్ని ఏమడిగాడో, లాజర్ అబ్రహాంని ఏమడుగుంటాడో. అక్కడ ఉన్న భక్తులు, దావీది గారు ఉంటారు, సొలొమోన్ ఉంటాడు, సమూయేల్ గారు ఉంటారు, ఏలియా గారు ఉంటారు, ఎలీషా గారు ఉంటారు, మోషే గారు ఉంటారు, అబ్బా మహాభక్తులు వాళ్ళందరూ ఉంటారు అక్కడ. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది మహాభక్తులు చనిపోయారో, ఎంతమంది అక్కడికి వెళ్ళిపోయారో, ఎంతమంది అక్కడ ఉంటున్నారో, ఆ ప్రభు సన్నిధిలో ఆత్మల లోకంలో ఎంత సంతోషం ఉందో, ఎంత ఆనందం ఉందో, ఆ నిత్యానందాన్ని అనుభవిస్తూ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో మన వాళ్ళు. కాబట్టి ఆనందం ఉండాలి మనకు, ఆ సంతోషం ఉండాలి. వాళ్ళని ఎదుర్కోవడానికి మనం వెళ్ళబోతున్నాం. వాళ్ళలాగా మనం కూడా ఏం పునాది వేసుకోవాలి? మంచి పునాది వేసుకోవాలి. ఎప్పుడు వద్దు, చెడ్డ పునాది వద్దు మనకి. అన్యాయం చేసి ఏం హ్యాపీగా ఉంటాం? దొంగ బ్రతుకు, పనికిమాలిన బ్రతుకు మనకు అవసరం, అబద్ధాలతో కూడిన బ్రతుకు మనకు అవసరం. ఎన్ని అబద్ధాలు ఆడతాం, ఎంతమందిని మోసం చేస్తాం, ఎన్ని మాయ మాటలు చెప్తాం, ఎన్నిసార్లు అబద్ధాన్ని కవర్ చేసుకుంటూ బ్రతుకుతాం. వదిలేంటి మొత్తం. యథార్థవంతులుగా కిరీటం పెట్టుకోండి. మంచితనం అనే కిరీటం పెట్టుకోండి, నీతనే కిరీటం పెట్టుకోండి, యథార్థతని కిరీటం పెట్టుకోండి. ఆ కిరీటం కలిగి బతకండి, ఆ కిరీటం కలిగి జీవించండి, ఆ లైఫ్ బాగుంటుంది. అలా మీరు అందరూ ఉండాలి అని మీ అన్నయ్యగా ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడ, సర్వకృపానిధి, ఆలోచనకర్త, సర్వోన్నతుడ, ఎంత మంచి విలువైన మాటలు మాకు అనుగ్రహించారు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా హృదయాలను తెప్పరెల్ల చేశారు ప్రభా మీ వాక్యంతో. ప్రభా, జుంటి తేనె దారల కంటే నువ్వు మధురమైన మాటలు మాకు అనుగ్రహించినందుకు వేవేల స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాను తండ్రి. ఈరోజు మాకున్న ఈ ధైర్యం, మా నీతి, మా యథార్థత అది మీ వలన కలిగినదే ప్రభా. మీ అందు మేము ఉన్నాము. మా పాపములు క్షమించి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి తండ్రి. ఎప్పటికీ బలపరుస్తూ మీ కృపలో భద్రపరుస్తూ నడిపిస్తున్నారు తండ్రి. మరణ పర్యంతం మమ్మల్ని ఇలాగే నడిపించండి. మండుతున్న జ్వాల వలె, ప్రకాశిస్తున్న జ్యోతి వలె తండ్రి. రాబో కాలమునకు మంచి పునాది మేము వేసుకొనిచు మిమ్మల్ని ఘనపరిచే పిల్లలుగా, మిమ్మల్ని మహిమపరిచే పిల్లలుగా తండ్రి. మీ నామ ఘనత కొరకు నిలబడిన సాధనములుగా ఎల్లప్పుడూ ఉండుటకు సహాయం చేయండి ప్రభు. వేటి యందు మేము మనస్సు నిలపక, ఏ విషయంలోనూ ఇతరులను మోసగించక, అన్యాయము చేయక, మమ్మను మేము మోసగించుకొనక, మా బరువు మేము భరించుకునవలసి వారమై ఉన్నాం గనుక, మేము తలపెట్టిన ప్రతి కార్యాన్ని ఉన్నతంగా జరిగించండి. విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో 30 20 100 ఫలింపచ్చండి. మేమందరం ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా తండ్రి ఐక్యత కలిగి జీవించడానికి సంఘాన్ని ఇంకను బలపరచమని, సంఘ బిడ్డల మధ్య ఎలాంటి భేషజాలు, ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా దుష్టుడు సంఘములోనికి చొరబడకుండా కాపాడమని వేడుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలుగా కలిసికట్టుగా పనిచేస్తున్నాం ప్రభు. పిల్లలందరూ లోబడి ప్రభు అది మీరిచ్చిన అధికారాన్ని గౌరవిస్తూ బ్రతుకుతున్నారు. ఎప్పటికీ అలాగే ఉండటానికి సహాయం చేయండి తండ్రి. దుష్టుడు ఏ విధంగానూ చిచ్చు పెట్టకుండా తండ్రి, దుష్టుని క్రియలు లయపరచండి తండ్రి. మీ పిల్లల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారమే మిమ్మల్ని సేవించడానికి సహాయం చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ
క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి.